మహేష్ త్రివిక్రమ్లు మళ్ళీ జత కలిపి ముచ్చటగా మూడవసారి సినిమా చేస్తే చూడాలని మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ప్రేక్షకులు కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి మహేష్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో వచ్చిన అతడు మూవీ రికార్డులు సృష్టించకపోయినా బుల్లితెలపై మాత్రం ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయ్యింది అంటే చాలు, ఈ మూవీకి రేటింగ్ ఇప్పటికీ భారీగానే వస్తూనే ఉన్నాయి. అందువలనే ఈ మూవీ ఇప్పటికీ ఒక బుల్లితెర క్లాసిక్గా తన రికార్డులను కొనసాగిస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కలేజా మూవీ ఫెయిల్ అయినప్పటికీ ఈ మూవీలో మహేష్ను డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ప్రజెంట్ చేసిన తీరు చాలామందికి నచ్చింది. దీనితో వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ కోరిక తీరే సమయం త్వరలోనే రానుందా అన్న సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి సరిలేరు నీకెవరు తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్తో మూవీ కమిట్ అవ్వడంతో ఇప్పట్లో తిరిగి మహేష్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో రిపీట్ అయ్యే ఆస్కారం లేదు అని అంటున్నారు అంతా. అయితే కరోనా కారణంతో త్రిబులర్ షూటింగ్ ఈ ఏడాది చివరికి కానీ మొదలయ్యే పరిస్థితి లేకపోవడంతో జూనియర్ త్రివిక్రమ్ల మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ వరకు వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనితో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేని త్రివిక్రమ్ మహేష్ను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన ఒక కథను డెవలప్ చేసి త్వరలో మహేష్ను కలిసి వినిపించబోతున్నట్లు టాక్. నిజానికి మహేష్ త్రివిక్రమ్ల మధ్య మంచి సన్నిహిత్యం ఉన్నప్పటికీ ఏదో ఒక చిన్న గ్యాప్ వీరిద్దరి మధ్య కొనసాగుతుందని అంటారు. దీనితో త్రివిక్రమ్ చెప్పబోయే ఈ కొత్త కథతో వీరిద్దరి గ్యాప్ తొలగిపోయి మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అంటూ ఇండస్ట్రీ వర్గాల కామెంట్స్.